అంశాలు ఎడ్యుకేషన్ అంత వెనకాల ఎందుకు వేసిండ్రో అర్థం కావట్లేదు అధ్యక్ష. వేర్లు మంచిగా ఉంటేనే చెట్టు మంచిగా ఉంటుంది. మరి అసలు ఆ వేర్లే మంచిగా లేనప్పుడు మరి ఇంకా ఏమవుతారు పిల్లల భవిష్యత్తు ఏం కావాలి అధ్యక్ష? మరి గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎంత మంచిగా ఉంటుండే అధ్యక్ష, ఇప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్కి పంపించాలంటే ఎంత లేనోళ్ళు కూడా ఆలోచిస్తుండ్రు అధ్యక్ష. అంటే వాళ్ళకి ఆర్థికంగా ఎంత భారమైనా కానీ ప్రైవేట్ స్కూళ్ళకి పంపించుకుంటుండ్రు అధ్యక్ష, ఎందుకంటే అక్కడ పోతే ఎటువంటి వసతులు లేవు కాబట్టి. కానీ ఇప్పుడు అయితే అధ్యక్ష, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ విద్యారంగం అనేది క్రమంగా మెరుగుపడుతుంది. అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది కూడా నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇస్తా అనడం కూడా ఎంతో సంతోషంగా ఉంది అధ్యక్ష. అది అందరు పిల్లలు కూడా సామాన్యులు కూడా అందరూ ఇంటర్నేషనల్ స్కూల్స్లలో చదువుకున్న విధంగా అక్కడ చదువుకుంటారు అధ్యక్ష. మరి ఆ విధంగానైనా ఈ విద్యారంగం అనేది కొంచెం మంచిగా అవుతుంది అధ్యక్ష. మరి ముఖ్యంగా అధ్యక్ష, ఈ టాయిలెట్స్ అనేది మటుకు చాలా పెద్ద సమస్య అధ్యక్ష. ఏదో చెప్పాలని కాదు, నేను నిజంగా అన్ని స్కూల్స్ విజిట్ చేస్తున్నా. మరి గతంలో వాళ్ళు చేయలేంది మన ప్రభుత్వంలో చేసి చూపిస్తామన్న నమ్మకం నాకుంది, అది ఖచ్చితంగా కూడా చేస్తాం అధ్యక్ష. మరి అట్లనే బడ్జెట్కి వస్తే అధ్యక్ష, ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో ప్రాథమిక విద్యకు 17,931 కోట్లు, మరి ఉన్నత విద్యకు 2,859 క్రోర్స్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి 490 క్రోర్స్ చెప్పున మొత్తం ప్రభుత్వం కేటాయించింది అధ్యక్ష. మరి మొత్తం కలిపి చూస్తే 21,000 కోట్ల పైన అధ్యక్ష. మరి దీన్ని బట్టే తెలుస్తుంది మన ప్రభుత్వము ఈ శాఖకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందనేది. ఎందుకంటే ఎవరైనా చదువుకుంటే చాలు, మన దగ్గర ఆస్తి ఉన్నా లేకపోయినా ఆ విద్యే మనకు ఆస్తి అన్నది మన ప్రభుత్వం నమ్ముతుంది కాబట్టి ఈ విధంగా బడ్జెట్ పెట్టడం జరిగింది అధ్యక్ష. మరి మేము ఇందాక అన్న విధంగా వాళ్ళు చేయంది తప్పకుండా మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మరి మా పాలకుర్తి నియోజకవర్గానికి వస్తే అధ్యక్ష, దేవాదుల కింద మాకు ప్యాకేజ్ 6 అని ఉంటుంది అధ్యక్ష. మరి అన్నీ కంప్లీట్ అయినాయి కానీ అధ్యక్ష, ఎందుకో మా ప్యాకేజ్ 6 మటుకు గత 10 సంవత్సరాలకు ఎంతో నిర్లక్ష్యానికి గురై ఉంది అధ్యక్ష. అది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే మొత్తము దానివల్ల 78,000 ఆయకట్టుకి నీరు వస్తాయి అధ్యక్ష. అయినా కానీ ఎంతో నిర్లక్ష్యం చేసిండ్రు అధ్యక్ష. మొత్తం కలిపి కూడా 30-35% పనులు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. రైతులు అంటే అంత చిన్న చూప అధ్యక్ష. మనము ఇప్పుడు రైతుని రాజు చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం అధ్యక్ష, కాబట్టి మన ప్రభుత్వంలో ఇది ఖచ్చితంగా చేయాలి అధ్యక్ష. మరి ఆ 30-35% కూడా కంప్లీట్ కాలేదు. ఏమైందంటే గత పాలకులు ఏదో ఎలక్షన్ల ముందు ఆదరా బాదరాగా జనాలకు చూపించుకోవడం కోసం అని చెప్పి పాత కాంట్రాక్టర్ యొక్క టెండర్ని రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్లను పిలిపించి ఆ ఎస్టిమేట్లో ఎన్నో తప్పులతోటి అధ్యక్ష, ఎన్నో తప్పులు ఎన్నో మిస్ చేసి ఎస్టిమేట్ వేసిండ్రు అధ్యక్ష. మరి అప్పుడుతో పోలిస్తే జిఎస్టీ కూడా మరి 12% నుంచి ఇప్పుడు 18%కి పెరిగింది అధ్యక్ష. ఇట్లా ఎన్నో ఇబ్బందులతోటి ఈ కాంట్రాక్టర్లు కూడా పనులు చేయలేకపోతుండ్రు అధ్యక్ష. కాబట్టి ఈ పాత ఎస్టిమేట్ని కొంచెం సవరించి కొత్త ఎస్టిమేట్ తయారు చేసి అట్లనే పనులని ప్రారంభించాలని చెప్పి మీ ద్వారా గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారిని మరి గౌరవ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అధ్యక్ష, 78,000 ఎకరాలకి ఇది నీరు అందిస్తుంది కాబట్టి ఇది పెద్ద ప్రాజెక్ట్ అధ్యక్ష. దీనికి ఈ మన ప్రభుత్వంలో పూర్తి చేసి చూపించాలి అధ్యక్ష మనము. మరి అట్లనే అధ్యక్ష, కాలువల అధ్యక్ష, కాలువలు కొన్ని చోట్ల అధ్యక్ష అన్నీ చాలా మటుకు కాలువలల్లో అన్ని చెట్లు మొలిచి ఉన్నాయి అధ్యక్ష. దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ ఎట్లున్నారంటే ఇక్కడ సభలో అనొచ్చు అనొద్దో, అదేదో వాల్ చేయకుండా ఏదో 10 సంవత్సరాలు మనమే ఉండి పాలించినట్టుగా చెప్తున్నారు అధ్యక్ష. ఏమైంది కాలువల్లో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని, మరి నవ్వాలో ఏడవాలో తెలియదు అధ్యక్ష. కాబట్టి మేమే మా నియోజకవర్గంలో అయితే ఒక 30 కిలోమీటర్లకు పైగా మా సొంత డబ్బులతోటి మేమే పెట్టి అది తోపియడం కూడా జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఇదంత ఇబ్బంది లేకుండా లైనింగ్ కాలువలు అన్నిటికీ కూడా లైనింగ్ చేయాలని మీ ద్వారా నేను కోరుతున్నా అధ్యక్ష. మరి అట్లనే అధ్యక్ష, చివరిగా రుణమాఫీ. ఆ రోజు అందరము ఇక్కడున్న శాసనసభ్యులు